రోజులుగా మీరు శాంతియుతంగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. సో పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, మీకు మద్దతుగా వచ్చారు, దాన్ని మీరు ఏ విధంగా ఆహ్వానిస్తారు? మేము దీన్ని వచ్చేసి ఒక రాజకీయ పార్టీ పరంగా చూడలేదండి, ఇది రైతుల ఉద్యమం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టమైన మాట ఇచ్చేంత వరకు ఇది ఒకరోజునే, రెండో రోజునే, 21 రోజునే, 2 నెలలు, 2 సంవత్సరాలనే స్పష్టమైన ప్రకటన వచ్చేంత వరకు దీన్ని అయితే అబ్బే పనే లేదు. క్లియర్గా క్లారిటీగా చెప్పేస్తున్నాం, అది చావడానికి సిద్ధమే, దేనికైనా సిద్ధమే. సో పవన్ కళ్యాణ్ గారు మీకు మద్దతు ఇవ్వడానికి వచ్చినప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు పవన్ కళ్యాణ్ గారు పెయిడ్ ఆర్టిస్ట్, వాళ్ళు కొంతమంది పెయిడ్ చేస్తేనే ఆయన వచ్చి వీళ్ళకి సంఘీభావం తెలిపారు, మద్దతు ఇచ్చారు రైతులకి అని చెప్పేసి అంటా ఉన్నారు, దాని మీద మీరు ఏ విధంగా? ఒక్కొక్క పెయిడ్ ఆర్టిస్ట్ ఒక ఎమ్మెల్యే అంటాడు, ఒక ఎంపీ అంటాడు, లేదంటే ఒక మంత్రులు అంటారు, ప్రతి ఒక్క నాయకుడు, ఏ అన్న మగాడు ఎవడైనా సరే ఇక్కడికి వచ్చి రాజధాని 29 గ్రామాలకు వచ్చి ఏ మగడైనా సరే లేకపోతే ఏ ఆడదైనా సరే పెయిడ్ ఆర్టిస్ట్ అన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి నువ్వు పెయిడ్ ఆర్టిస్ట్ అని రుజువు చేయగలిగారా? నువ్వు పెయిడ్ ఆర్టిస్ట్ అని, నువ్వు పలానా మనిషి కిష్టాబాల్లో పలానా పెయిడ్ ఆర్టిస్ట్ కూర్చున్నాడు, పలానా మందరంలో పెయిడ్ ఆర్టిస్ట్ కూర్చున్నాడు, పలానా వెలగబూడిలో పెయిడ్ ఆర్టిస్ట్ కూర్చున్నారు, ఎవడైనా దమ్మున్న మగాడుగా దమ్మున్న ఆడది ఎవడైనా రుజువు చేయగలిగారా? ఒక్కొక్కరు రుజువు చేసిన తర్వాత మాట్లాడండి. 29 గ్రామాల వాళ్ళు అందరూ చేస్తున్నారా? 29 గ్రామాలు చేస్తున్నాం. ఊరికి ప్రతి లోపల ఒక మెయిన్ రోడ్లకు ఊరు బయట ఉన్న వాళ్ళు తప్ప వాళ్ళు కూడా ఇక్కడ వచ్చేస్తున్నారు. ఇక్కడ ఉన్నారు కిష్టాబలపలు ఉన్నారు, పెనమాకలు ఉన్నారు, ఎర్రబలపలు ఉన్నాం. 29 గ్రామాల వాళ్ళు ఎవరు చేయట్లేదు, ఓన్లీ 3-4 గ్రామాల వాళ్ళు మాత్రమే చేస్తున్నారు. దీని ఇష్యూని ఇంకా పెద్దగా చేస్తున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మేము ఖచ్చితంగా 3 రాజధానులు చేస్తాము అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సో మీ వైఖరి అలా ఉంది? 3 రాజధానులు 30 రాజధానులు చేసుకోమండి, దానికి కాదంటండి. ఆ అన్న మగడు ఎవడు ఇక్కడికి వచ్చి చెప్పాలి మాట అనేది, పెయిడ్ ఆర్టిస్ట్ ఎవరనేది, రైతు ఎవరనేది, రైతు కానుడు ఎవడనేది ఇక్కడికి వచ్చి మాట్లాడండి. మీరు మమ్మల్ని అడగటం, నేను దాఖలు మైకులో చించుకోవడం, మీడియాలో చించుకోవడం కాదు, ఆ చించుకున్నాడు బయట చించుకున్నాడు ఎవడు ఇక్కడ వచ్చి చించుకోమని చెప్పండి. పెయిడ్ ఆర్టిస్ట్ ఎవడని చూపిస్తాం, రైతు అని ఎవడని చూపిస్తాం. ఆధార్ కార్డు జేబులతో సహా జేబులో ఉన్న ఆధార్ కార్డులు అనేది పెయిడ్ ఆర్టిస్టా లేదా రైతా లేదా కూలియా అనేది ఇక్కడికి వచ్చి మాట్లాడండి. అన్న మగాడు ఎవడైనా సరే, అన్న ఆడదైనా సరే పెయిడ్ ఆర్టిస్టులు ఉన్నారు. సినిమా రాజకీయ సినిమాల నుంచి వచ్చే రాజకీయం ఎందుకు రావట్లేదు? వాడు పృథ్వీ గారు, వాడు పెయిడ్ ఆర్టిస్ట్ అన్నాడు. మాట 30 ఇయర్స్ ఇండస్ట్రీ, 30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటాడు. ఇక్కడ 100 ఇయర్స్ ఇండస్ట్రీ, ఇక్కడ 100 ఇయర్స్ రైతులు, ఇక్కడ అన్నవాడు ఎవడు ఇక్కడికి వచ్చి మాట్లాడమని చెప్పండి. వాడు అంటాం కాదు, ఇక్కడ ఇక్కడికి వచ్చి మాట్లాడమండి. సో శాంతియుతంగా చేస్తూ ఉన్నారు 21 రోజు, ఇప్పటికైనా మీరు ఈ యొక్క సమస్య పరిష్కారం అవుతుంది అని అనుకుంటున్నారా, లేదంటే తర్వాత మీ కార్యాచరణ, భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది? సార్, నిన్నటి వరకు నేను వైసీపీ తిరిగిన వాడిని, నేను వైసీపీ కార్యకర్తనే. నేను నిన్నటి వరకు ఏదైనా ఆయన చేస్తాడు, ఈయనేదో చేస్తాడు, ఆయనకన్నా బాగా చేస్తాడని చెప్పి ఓట్లు వేసాము, ఆయన ఇచ్చేయలేదు. మాకు ఎవడో సపోర్ట్ అవసరం లేదు, మాకు అడుగునే ఒక్క అడుగుతానే మొదలైంది. మాకు ఈ రోజున 100 మంది 1000 మంది మాకు వచ్చి సంఘీభావం తెలుపుతూ ఉన్నారు. ఇవాళ కాదు రేపటికైనా, రేపు ఎల్లుండైనా జగన్మోహన్ రెడ్డికి కళ్ళు తెరుస్తారని, ముఖ్యమంత్రి గారు కళ్ళు తెరుస్తారని అదే ఆస్తూ ఉన్నాం. ఇప్పటివరకు శాంతియుతంగా చేస్తున్నాం, మా సహనాన్ని పరీక్షించొద్దు. మమ్మల్ని 29 గ్రామ రైతుల దగ్గర ఒక్కొక్కరు వచ్చి మాతో మాట్లాడాలి, మీరు ఏం చేయగలుగుతారో మాకు చెప్పాలి. మాకు 29 గ్రామాల రైతులు చాలా చాలా సంతోషంగా, చాలా ఇదిగా నిత్యం రైతులు అనేది. ఇప్పుడు చాలా కుటుంబాలతో సహా, పసిపిల్లతో సహా బయట లేగాడు. ప్రతి ఒక్కరికి మాకు క్లియర్గా క్లారిటీకి సమాధానం చెప్పేంత వరకు చావడానికి రెడీగానే ఉన్నాం మేము కూడా. మేము జోక్ చెప్పట్లేదు, ఇది నవ్వుతో చెప్పట్లేదు, సీరియస్గా చెప్తున్నాం. ఆల్రెడీ క్లియర్గా క్లారిటీగా స్పష్టమైన ప్రకటించ వచ్చేంత వరకు మీ రిలే నిరాశ చేసి కొనసాగిస్తూనే ఉంటాం, క్లియర్గా చెప్తున్నాం. ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు 21 రోజులు అయింది వచ్చి ఆయన మీ దగ్గర మాట్లాడడం కానీ, సో మీ సమస్యల్ని మేము పరిష్కరిస్తాం కానీ డైరెక్ట్గా మీ దగ్గరికి వచ్చి అన్న దాఖలు ఏమైనా ఉన్నాయా? భయం సార్, భయం. ఎందుకు వస్తారు వాళ్ళు? ఇది ఓట్లేసే టయానికి ఊరికొచ్చి పిల్లల ముడ్డులు కడిగి ఆలజ్ చేసి వాళ్ళు ఇచ్చేసి ప్రతి ఒక్కటి ఇచ్చేసారు ఆల్రెడీ. ఇప్పుడు రారే, అంత భయమా? ఓట్లు కట్టడానికి వచ్చారు కదా, ప్రతి ఇంటింటికి డోర్ కొట్టే మీరు ఓట్లు అడిగారు కదా, ఈరోజు ఎందుకు రారు? ఏమండి, మీకు ఒక పేరుంది దమ్మున్న ఒక లాస్ట్ ఫైర్ దమ్మున్న మగాడు ఎవరనంటే ఆర లాంగెస్ట్ అన్నాడు. ఆ దమ్మున్న మగాడు ఇప్పుడు ఏమయ్యాడు మరి? నిన్నటిదా కరకట్ట కమలహాసన్ పేరు వచ్చింది, మరి దేనికి వచ్చింది మీకు ఆ పేరు? మీరు ఆళ్ళ రామకృష్ణారెడ్డా లేదన్న కరకట్ట కమలహాసన, అది మీరే క్లారిటీ చేసుకోండి. ఇలా గట్టిగా మాట్లాడే వాళ్ళందరూ టీడీపీ నాయకులు, కార్యకర్తలు అని చెప్పేసి కొంతమంది వైసీపీ కార్యకర్తలు అంటున్నారు. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా సార్, నిన్నటి వరకు నేను వైసీపీ కార్యకర్తనే.
పబ్లిక్ చెప్తున్నా నేను, నిన్నటి వరకు వైసీపీ కార్యకర్త నేను. అంటే మీరు ప్రజల్లోని ఇలా రైతుల్లో ఒక గొప్ప పేరు రావడానికి ఇలాగా ఆ పార్టీలో ఉండి వీళ్ళకి ఇలా మద్దతు ఇస్తున్నారు కదా, పార్టీని ఇలా మాట్లాడుతూ ఉంటున్నారు అయితే వ్యతిరేకంగా. సో మీరేనా మంచి పేరు తెచ్చుకుందాం మన రైతుల దగ్గర? మంచి పేరు తెచ్చుకోవాల్సిన పని నేను సార్, నా ఆస్తి నాకు పోతుంటే ఇంకా బయట ఎవడో వచ్చి నాకు మద్దతు ఇచ్చేయండి, నాకు ఇది మంచి పేరు నాకు అవసరం. ఇప్పుడు నా ఆస్తి నా పోతుంది, నా ఆస్తిని కాపాడుకోవాలి నేను బయటకు వచ్చా. కానీ అంతేనా, ఎవడో వచ్చి నాకు ఏదో చేస్తారు ఏదో ఇచ్చేస్తారని కాదుగా, మంచి పేరు నాకు ఏమవసరం ఇప్పుడు? నాకు నిన్న మంచి పేరు ఉంది, మొన్న మంచి పేరు ఉంది, ఇవాళ మంచి పేరు ఉంటుంది, రేపు ఉంటుందో లేదో తెలియదు మీ మీ మూలాన. ఇలా మాట్లాడుతున్నాను ఎవరు ఏమనుకోవద్దు, ఉన్న బాధను మాత్రం గట్టిగా మాట్లాడుతున్నాం. ఇలా మాట మాలో ఉన్న బాధ ఇట్లా మాటల ద్వారా బయటకు వస్తుంది, కానీ ఎవరిని తప్పు చేసి ఎవరిని కించపరిచేలా మాట్లాడతలేదు. మా బాధను మేము వ్యక్తం చేస్తున్నాం. సో ఒక రైతుగా చివరగా ఏమంటారు? స్పష్టమైన ప్రకటన రావాలి. ఒక రైతుగా చెప్తున్నా, రైతు కొడుకు అని చెప్తున్నా, ఒక స్పష్టమైన ప్రకటన రావాలి. వచ్చేంతవరకు ఈ ఉద్యమం ఆగదు, ఆపే పనే లేదు.